అండ్ బిఫోర్ ఐ గో టు విల్సన్ గారికి వెళ్ళబోయే ముందు సత్యనారాయణ గారు మిమ్మల్ని ఒకటి ఓకే ఐల్ గెట్ బ్యాక్ టు యూ. విల్సన్ గారు గుడ్ ఈవినింగ్ టు యూ సార్. ఈ గుడ్ ఈవినింగ్ అండి. యా పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎత్తుని తగ్గిస్తున్నట్లుగా మీడియాలో వస్తున్నటువంటి వార్తల మీద మన ఈరోజు చర్చా కార్యక్రమం కదా, దానికి సంబంధించి అంటే అద్దేపల్లి శ్రీధర్ గారు అంటే ఆయన పార్టీ తరఫున పాల్గొన్నా కూడా ఆయన మనం ప్రభుత్వ ప్రతినిధిగా భావించడానికి అవకాశం లేకపోయినా కూడా ఆ పార్టీ నిర్ణయాలని ఆయన మనకు మీడియాకు అందుబాటులో ఉంచుతారనేటువంటి భరోసాతోటే మనం అనుకుంటున్నాం. ఆయన స్పష్టం చేసింది ఏంటంటే ఎత్తును ఏ విధంగానూ తగ్గించడం లేదు. ఏం శ్రీధర్ గారు మరోసారి చెప్పుకోవచ్చు కదా మేము. అరే నేను చెప్పాను, బొలిసెట్ సత్య చెప్పాడు. మీ దగ్గర నుంచి కూడా తీసుకుంటే బాగుంటుంది అది. సత్యనారాయణ గారు వేరు, మీరు వేరు కదా. ఓకే ఓకే విల్సన్ గారు, విల్సన్ గారు దీని మీద మీ రియాక్షన్ చెప్పండి. నాకు తెలిసి వాళ్ళు తగ్గిస్తారని అనుకోవడం లేదండి. ఒకవేళ తగ్గిస్తే ఎలా స్పందించాలా ఏంటి అనే దాని మీద కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగాను భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తన అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. అయితే ఈరోజు వాళ్ళకు సంబంధించిన ఇరిగేషన్ అధికారి చెప్పిన దాన్ని బట్టి మేము 41 మీటర్లని మేము తగ్గించడం లేదు. మేము డిసెంబర్ నుంచి ఎలా ఫిల్ చేస్తామనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు. చేసుకుని ఇప్పుడు ఈరోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు నిల్వ మార్చి నాటికి 41.15 మీటర్లకు పరిమితం చేసి దాని డిసెంబర్ నాటికి 45.72 మీటర్లకు తీసుకెళ్తామని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రోజు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి ప్రభుత్వం ప్రస్తుతానికి 41 మీటర్ల వరకు పరిమితం అవుతుందనేది ఒక సమాచారం అంతా ఉంది. అదే కూడా కాదు విల్సన్ గారు, ఏదైతే రాంగ్ ఇన్ఫర్మేషన్ మీడియాలో వచ్చిందో, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో దాన్ని కరెక్ట్ చేస్తూ అఫీషియల్ గా స్టేట్మెంట్ వచ్చినట్లే అది. అదే సార్, అది అంటే అసలు ఇప్పుడు 41 మీటర్ల వరకు మేము ప్రస్తానికి చేసి తర్వాత డిసెంబర్ తర్వాత ఇది అండం అనేది కొంచెం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే స్టేట్మెంట్ సార్. ఇనిహో ఏది ఏమైనా మేము ఒకవేళ వాళ్ళు తగ్గిస్తే దాని తర్వాత ఎలా స్పందించాలని దగ్గర క్లారిటీతో ముందుకెళ్తాం సార్, అందులో ఏం సందేహం లేదు. అదే సమయంలో మేము చెప్పవలసింది ఏంటంటే పోలవరం సంబంధించి పరిపూర్ణంగా దీని 194 టీఎంసీలు దీని సామర్థ్యం, దీని పరివాహక ప్రాంతం 307 కిలోమీటర్లు, తర్వాత గరిష్ట నీటి లోతు కూడా 32. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డేటా వీటన్నిటికి ఏదైతే సెక్షన్ 19 బట్టి దీనిపైన ఒక ఒపీనియన్ తీసుకొని ఆ రోజు పునర్విభజన చట్టంలో చెప్పబడిందో దానికి మేము 100% కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా దాని మీద మాకు అంబిగ్యూటీ లేదు. అందులో భాగంగా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 8,614 కోట్లు ఇచ్చింది, విడుదలైంది. దానికి అందులో భాగంగా 7,604 కోట్ల రూపాయలు ఇప్పటికే జమ చేశారు. ఇంకా 230 కోట్ల రూపాయలు 2,300 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, నాబార్డ్ ద్వారా విడుదల చేయడానికి సిద్ధంగా. అంటే నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా లోటు చేయడం లేదు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2013-14 అంచనాలకు 20,000 కోట్లు అనుకుంటే ఆ తర్వాత డిపిఆర్ లో ఎందుకు పెరిగింది, ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలో గిరిజనుల భూములు కొనుక్కొని దాన్ని తీసుకొచ్చి ఈ డిపిఆర్ లో పెట్టారనే దగ్గర ఈ రోజు ఒక అస్పష్టత ఉంది. అందుకే నేను ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏమంటున్నానంటే ఒకవేళ గత ప్రభుత్వంలో అవకతవకలు జరుగుంటే వాటన్నింటినీ సరిచేసి ప్రెస్ డిపిఆర్ పంపించాల్సిన అవసరం ఉందని నేనైతే భావిస్తున్నా నాకున్న అవగాహన మేరకు. ఎందుకంటే వాళ్ళు మేము అప్పట్లోనే తెలుగుదేశం పార్టీతో మేము ఉన్నప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు మేము సందర్శించినప్పుడు కూడా అక్కడ కొద్దిమంది నిర్వాసితులు వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొద్దిమందికి మాకు డబ్బులు రాలేదని చెప్పారు, కొద్దిమందిని వేరే వాళ్ళు వచ్చి ఈ విధంగా మా భూములు ఇటు కొనుగోలు చేశారని ఇటు రకరకాల ఆరోపణలు వచ్చాయి. వీటన్నిటికీ సమాధానం కేంద్ర ప్రభుత్వం మాత్రమే చెప్పలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికారులు ఆర్డీఓలు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, వీళ్ళతో కలిసి అనుసంధానం అయ్యి మాత్రమే కేంద్రం ఒక జవాబు చెప్పగలదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద ఒక క్లారిటీగా ఇప్పుడు మేము తగ్గిస్తామంటున్నారు కదా, ఎంత తగ్గించగలరు అనేది చెప్పగలిగితే ఖచ్చితంగా దాని మీద తగ్గిస్తామనేటువంటి క్వశ్చన్ లేదు. ఇంకా ఎంత తగ్గిస్తామనేటువంటి క్వశ్చన్ లేదు. అంటే ఈ మీడియాలో వచ్చినటువంటి వార్త ఎంత సృజనాత్మకంగా ఉందంటే చాలా అప్రిషియేట్ చేయాలి. అది ఆయన సూత్రప్రదమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు,
అదేంటి ఇంకా ఇలా చాలా తమాషైనటువంటి పదాలు, జర్నలిస్టిక్ లాంగ్వేజ్ ఉంటుంది కదా, నేను అనకూడదు ఆ మాటలు. జర్నలిస్టిక్ లాంగ్వేజ్ జార్గాన్ ఉంటుంది ఒకటి, ఆ జార్గాన్ అంతా వాడి మంచి క్రెడిబిలిటీ వచ్చేటువంటి విధంగా ఈ పత్రికలో రావడంతో ఓహో ఇది జెన్యున్ అయితే ఎంతటి ప్రమాదం అని అలర్ట్ కావాల్సి వచ్చింది. ఓకే చెప్పండి. ఒకటి సార్, మేమైతే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించాం. ఓకే, మా పార్టీ అధ్యక్షుడు ఇప్పటికే దీని మీద పైనుండే మా పార్టీ అధినేతలతో మాట్లాడుతున్నారు. పోలవరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడి, అయితే నేను పోలవరం విషయంలో నేను రాజకీయాలు మాట్లాడి సిద్ధంగా లేను. అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకాభిప్రాయంతో ప్రజల ప్రయోజనాలు, ఎందుకంటే మనకి 100 కొట్లాటలు ఉండొచ్చు, ఇంకో టాపిక్ మీద మనం ఘర్షణ పడవచ్చు, కానీ పోలవరం అనేది మన అందరి మన బిడ్డల భవిష్యత్తు కాబట్టి దీని విషయంలో ఈ 41 మీటర్లు తగ్గిస్తారు, దీని వల్ల 7 మండలాలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఇటువంటి కన్ఫ్యూజన్ ఒకటి వచ్చింది.